హలో డిస్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ప్రపంచ యాత్రికుడు అన్వేషణ వీడియోస్ అన్వేషణ ఈ రియాక్ట్ అవుతాం. ఫోరా బెట్ లో ఉండే ఒక గేమ్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరు ఇప్పుడు వచ్చి యూట్యూబ్ లకు ఫ్రీ ఇచ్చే రెస్టారెంట్ ఎక్కడైనా చూసారా? ఫ్రీ ఫర్ యూట్యూబర్స్ అండి. అడ్రస్ పెట్టు నువ్వు. మేము వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు థాయిలాండ్ లో ఉంది. ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. రూఫ్ టాప్ రెస్టారెంట్ వరకు తాగినంత వరకు అన్ని ఫ్రీ అట. అది పొంగిపోతుంది రా. ఫ్రీ 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 బాగుంది, చాలా బాగుంది. ఏం బాగుంది అనుకుంటారు. ఈ రెస్టారెంట్ అంతా కూడా ఇక్కడ అమ్మాయిలు వాళ్ళు సవాతిక చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అమ్మాయిలు వాళ్ళు సవాతిక చెప్తాను. అక్క అంట బాగుందంట. ఏంట్రా నువ్వు? బాయ్ బాయ్. మారిషస్ లో మీరు ఎక్కడ చూసుకున్న లిచ్చిపల్లె చెట్లు ఉంటాయండి. చిన్న మ్యాన్వాసెస్ ఆయన రిటైర్ అయితే ఈడు ఎక్కేస్తాడేమో. నేను ఎవరో కారిబే కచ్చి వదిలేసాడు. ఎవరో తెంపికొండరా? వీడు వస్తాడని నాకు ముందే తెలుసు. ఎవడేమో అడగదు. పబ్లిక్ కే జామ్ పళ్ళు ఐలాండ్ కదా, ప్రజలు తక్కువ జనం ఎక్కువ ఉండడం వల్ల. హెల్త్కి మంచిదండి. సీజన్ వైజ్ గా తింటే జలుబు, జగ్గు, జగ్గు, ముగ్గు. డాక్టర్ నా అన్వేషణ. హాయ్ ఫ్రెండ్స్, బ్రెజిల్ లోని మగవాళ్ళకి కావాలి అర్జెంట్ అంట. ముగ్గురు ఉన్నాం, ఏమైనా యూజ్ అవుతామా? నేను రాను. ఇది కాదంట, నేను వచ్చేస్తాను. మగవాడినే మంచి. ఆల్మోస్ట్ అందరూ అమ్మాయిలేనండి. అబ్బాయి లేదు. 8 మంది అమ్మాయిలకి ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు. దాని ఓకే గైస్, బై. లివింగ్ ఇండియా అయిపోయింది. సీ యు లేటర్. అక్కడికి వెళ్ళి రావిల్ చేసుకుంటాం. రావిల్ చేస్తాం. ఎంజాయ్ చేయండి. మీరు చూసి ఎప్పుడైనా స్టాక్ అవసరం అయితే ఫోన్ చేస్తాను. వచ్చిండి ఎవరు ఒకరు. ఏంటంటే విత్తనాలు ఇస్తున్నప్పుడు అందరూ అమ్మాయిలు వచ్చారనమాట. విత్తనాలు ఇస్తున్నప్పుడు అందరూ అమ్మాయిలు వచ్చారట. వాళ్ళు మొత్తం ఊరంతా అమ్మాయిలు అయిపోయారు. అబ్బాయిలు లేరు. సో అందమైన అబ్బాయిల కోసం వెయిట్ చేస్తున్నారు. అబ్బాయిలు అడ్రస్ పెట్టు. అబ్బాయిలు అంటే వస్తా. అందమైన అంటేనే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది. మన దేశంలో అబ్బాయిలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బాగా చదువుకొని బ్రెజిల్ లో వచ్చి ఇలాంటి ఊర్ల మీద దండయాత్రలు చేయండి. అయ్యా బాగా చదువుకుని రావాలి. ఊరికే వెళ్ళిపోతాను. నువ్వు నేను చూడండి, బ్రెజిల్ వచ్చి గుంట్లు నూరు ఎక్కడ అంటే తీసుకుపరుస్తారు ఆటో డ్రైవర్ కదా. గుంట్లు నూరు ఎక్కడ? కాదు, గోవింద్ గారు దొంగ సర్టిఫికేట్ అయినా చేసుకుని అక్కడికి వెళ్ళి గుంట్లో ఊరికి దింపండి. ఆటో బాయ్ అనగానే దింపేసి పడేస్తారు. పల్లెటూరుకి చాలా బాగుంటారు అందగత్తలు. మళ్ళీ చూస్తున్నారు కదా, మామూలుగా ఉండ అనమాట. గూగుల్ లో ఏదో ఫోటో చూపించారు. అడిగేలా బుక్ అయిపోతామేమో. నా అన్వేషణ ఫీమేల్ వర్షన్స్ ఉంటాయి అక్కడ. ఆల్రెడీ దండయాత్ర చేస్తాడు. గోహల్లో తీసుకెళ్ళి కట్టేసి గివ్ గివ్ మనీ అడ్రస్. పచ్చబొట్లు పొడి చేస్తారు ఇడికి అనమాట. మీరు కొంచెం పుణ్యం కట్టుకోండి. ఇది కూడా ఒక పుణ్యమే. పుణ్యమే. ఆయన కూడా అందుకే వెళ్ళాడు పుణ్యం కట్టుకోవడానికి. ఎవరు కాదని రాలి. అక్కడ ఒకసారి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఎప్పుడైనా బ్రెజిల్ వస్తే ఇలాంటి పల్లెటూరు ఒక్కసారి దర్శించుకుంటే. కామెంట్ లోనే మెసేజ్లు చేస్తున్నాడు. మీరు వర్జినేనా? అసలు అన్ని ఊర్లు తిరుగుతున్నారు కదా. అన్న 9 దేశాలు తిరిగినావు కదా, చాలా మంది గుంటలతో రాసుకొని పూసుకొని తిరుగుతావు కదా, నువ్వు వర్జిని వేనా అని. వర్జిని ఏటా అనుకున్నాను. వర్జిన్ అంటే నేను వర్జిన్ అదే, దీని ఫ్రెష్ కాదా అని. నేను వర్జిన్ లేవా? నేను వర్జినే రా. నేను వర్జినే. నేను నా అగ్గిలో పడేస్తే అలా బయటకు వచ్చేస్తాను రే. ఏటనుకున్నా? నేను పతి ఉడత శిరో మనుడిని రా. మర్చిపోకండి, ఊరి పేరు వచ్చి సునోవాది కొరిద్రియో. అక్కడికి వెళ్ళి గుంటలో నూరనుకో. అవసరం కదా అడిగి సైలెంట్. అరే మా 10 రోజులు రాను రా. ట్రిప్ వెళ్తాను 12 తారీఖు నుంచి. అది నోటీస్ పాయింట్. బ్రెజిల్ లో కనిపిస్తాడు గైస్ ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి. పెడతాను రా. అయితే సోమానిగా కొడుకు వచ్చాను. గుంటలో నూరంటే లక్షలు పడేస్తారు. చేతులు ఉన్నాయి కదా. పిల్లలు అమ్ముతున్నారు బంతెలకలు. తిన్నాను. లోపలికి తర్వాత 20 రూపాయలు ఇస్తే 2 ఎలకలు అనమాట తినడానికి. కూర వండుకుంటే బాగుంటాయి అట. తిన్నావు కదా అట అంటే. తిన్నావు కదా బంతెలకలు? ముళ్ళులు ఉన్నాయి నాకు తెలీదు. తింగిసాడు. బాగున్నాయి బంతెలకలు. ఎవరికైనా కావాలంటే చెప్పండి. మడగాస్కర్ వంచేటప్పుడు కొనుక్కోండి బంతె. కావాలంటే చెప్పండి, పంపిస్తా అన్నట్టు చెప్పాడు. కావాలంటే చెప్పండి, కొనుక్కోండి. చాలా బాగున్నాయి. ఉసే దానికి ఎలా తెలుసు? అది ఆడదమ్మ కదా అని ఆలోచించి తగ్గ విషయం ఇది. ఓడి అమ్మ బంతెలకలు. అలా ఆయన్నే తినేసాడు ఇందాక.
ఉసే తిరుగు వంతలకలు అది ఎవరన్నా వెళ్ళతగులుకున్నావు నాకు అయ్యలక సంపేతే సంపే చూసారా బంగారం సవగ్రా అరే గిన్నెట్టుకొని వచ్చి అంటే బోడు బంగారం సవగ్రా గిన్నెట్టుకొని వచ్చిండ్రా ఇంక మీరు బంగారం వెనకాతలు ఇంత బంగార కథలు ఉంటాయని ఎప్పుడైనా విన్నారా అంత ఈజీ కాదు ఆఫ్రికాలో బతుకులు మనం కైలాంగో తిన్నానికి వచ్చాం కైలాంగో కాదు చిన్న షార్ట్ తీసుకోరా ఎరుపు ఎరుపు షర్టు తెల్ల టోపీ తెల్ల చెప్పులు బ్యాగ్ బ్లాక్ రెడ్ బ్లాక్ కాంట్రాస్ట్ అన్ని కాంట్రాస్ట్ ఇది ఎలా ఏర్పడాలి ఇప్పుడు మనం కరోనాకు మెడిసిన్ చాలా చేదుగా వెరైటీగా ఉంటుంది కరోనాకు మెడిసిన్ అంట వ్యాక్సిన్ అన్ని బొక్క అది తినండి కైలాంగో చైనారా కైలాంగో మామూలుగా ఉండదు కైలాంగోని ఈ కైలాంగో నల్లగా ఉంటది జెల్లీ కైలాంగా కాయలాంగని ఇలా తినకూడదు చాలా చేదుగా ఉంటది ఈ కాయలాంగ నోరు కసెక్కిపోతుంది కాయలాంగ వేసుకొని కాయలాంగతో వేసుకొని కాయలాంగ వేసుకొని లంగ వేసుకొని అని ఇలా తింటే కాయలాంగ కాయలాంగ చల్లబడుతుంది అప్పుడు వీడిది